नगर में विविध डिविजन पल प्राता अरवे लक्षल रूपये निधुतों से पड़न अभिवृद्धि पन एमएलए कोलगट्ल वीरभद्रस्वामी शंकुस्थापन चार नागो डिविजन पैध मंगल वीधि एडव डिविजन पैध दासपेट डीएसआर कॉनी पल पन प्रारंभा की श्रीक चुटार आया प्राता रहदार कलवर्टू कालव निर्माण पन प्रारंभ आयन राकను పురస్కరించుకొని ఆయా డివిజన్లో నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు పూలమాలలతో సత్కరించారు అడుగడుగున జనం నిరాజనం పట్టారు దాసన్నపేటలోని డిఎస్ఆర్ నగర్లో పార్క్ అభివృద్ధి పనులు చేపట్టిన అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పెద్దపీట వేస్తున్నామన్నారు ఇందులో భాగంగా శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి సూచనలు సలహాలతో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు గతంలో చేపట్టిన వాటు పర్యటనల్లో ప్రజల నుండి వచ్చిన వినతులు ఆధారంగా అవసరమైన సదుపాయాలను సమకూరుస్తున్నట్లు చెప్పారు వార్డు పర్యటనలో భాగంగా గతంలో వచ్చేటప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకుని అవి నెరవేర్చే దిశగా ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన మన అన్నయ్య గారి చేతుల మీద కదరం చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళకి అవసరమైన రీతిలో సీసీ రోడ్లు శ్రీసీ కలవట్లు అలాగే డ్రైన్లు ప్రజలకు ఏ అవసరాలు అయితే ఉన్నాయో అలాగే వాటర్ కలెక్షన్లు ఎలక్ట్రిక్ పోల్స్ మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా వారికి సదుపాయాలు కల్పిస్తూ నిరంతరం ప్రజల గురించి శ్రమిస్తున్న మన అన్నయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారం మరొకసారి తెలియజేసుకుని ఎందుకంటే ఈ మండు టెండ్లో కూడాను తొలి ఎమ్మెల్యే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయినా సరే ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా కూడాను ప్రజల గురించి నిరంతరం రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం చాలా మన అందరం చూస్తున్న విషయం ఈ విషయాన్ని మీరందరూ గమనించవలసిందిగా కోరుకుని ఎందుకంటే ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోలేదు డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత కూడాను ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజల చేత ప్రజలు మనల్ని మన మీద ఎంత నమ్మకం ఉంచి మనకు ఓటేసి గెలిపించరు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే దిశగా నిరంతరం కష్టపడుతున్న మన అన్నయ్య గారు రానున్న రోజుల్లో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అలాగే విజయనగరం డెవలప్మెంట్ కనుక అనేక చోట్ల కలవ మౌంటైన్లు స్థాపించారు అలాగే ప్రజలకు ఏ ఏ అవసరాలు అయితే నిత్యావసరంగా ఏవే అవసరాలు ఉంటే అవన్నీ కూడా చేస్తూ ప్రజలందరికీ వారి ఆశయాలకు అనుగుణ వారి అడుగుజాలు నడుస్తూ నిరంతరం వారి అడుగుజాలను నడుస్తూ వారికి మీ అందరి సహాయ సహకారాలు విజయనగరం ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు మన 7వ డివిజన్లో పార్కు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన డిప్యూటీ స్పీకర్ మరియు ఎమ్మెల్యే స్వామన్నయ్య గారికి మా హృదయపూర్వక నమస్కారములు అలాగే మేయర్ మేడం గారికి డిప్యూటీ మేయర్స్ మన శ్రావణి గారికి మన రేవతి గారికి అలాగే మన వైఎస్ఆర్ పార్టీ నాయకులకందరకు మన మహిళలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ ఈరోజు మన 7వ డివిజన్ ఇంత డెవలప్మెంట్ అవుతుంది అంటే మన ఎమ్మెల్యే స్వామన్నయ్య గారు గెలిచిన తర్వాత ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయ్యింది అని చెప్పుకోవచ్చు రోజు అన్నయ్య గారు ప్రతి వార్డులో ఉంటూ మా వార్డులో కూడా